వాళ్ళ నాన్న విషయంలో ఎమ్మెల్యేకి మాట ఇచ్చేసినా నాకు మాత్రం ఇంకా డాక్యుమెంట్స్ పంపించలేదు. వాణ్ణి తీసుకొచ్చేయండి. వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరున్నా తీసుకొచ్చేయండి. పోండి. Bye. మౌనిక, నీకెన్నిసార్లు చెప్పాను అతనితో తిరగొద్దని? నేను మీకు చాలాసార్లు చెప్పాను డాడీ, నాకున్న ఫ్రెండ్ ఆడొక్కడే అని. అయినా మీరు దేనికి భయపడుతున్నారు? ఏదో రోజు మీకే తెలుస్తుంది తన గురించి. అంకుల్ లేవండి. అంకుల్ మెల్లిగా కూర్చోండి. ఎవరంకుల్ వాళ్ళు? రాంపల్లో నాకు ల్యాండ్ ఉంది బాబు, దాని పక్కనే రాఘవయ్య గారి స్థలం ఒకటి ఉంది. 6 నెలల క్రితం వాళ్ళ అబ్బాయి వచ్చి ఆశ్రమం ఎక్స్టెన్షన్ కోసం ల్యాండ్ అడిగాడు. మంచి పని కోసమే కదా అని నేను ల్యాండ్ ఇస్తానని మాటిచ్చాను. ఇంతలో సడన్గా వీళ్ళొచ్చి కుదరదని చెప్పి పంపించేశాను. అంకుల్, మౌనిక ఎక్కడున్నా వెతికి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది. కళ్ళ ముందే కన్న కూతుర్ని తీసుకెళ్ళిపోతున్న ఇచ్చిన మాట వెనక్కి తీసుకుపోవడం ఇష్టం లేక ఎలా అయితే మీరు కట్టుబడి ఉన్నారో ఇప్పుడు నేను మీకు అలా మాటిస్తున్నాను. మీరు అనుకున్న టైంకి తన పెళ్లి చేసే బాధ్యత నాది. బాబు రిషి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ ప్లేస్లో నేనున్నా అలాగే ఆలోచించేవాడిని, ఎందుకంటే ఎంతైనా అది మీ బాధ్యత కదా. అదంతా ఇంకా మర్చిపోండి, మీరు పెళ్లి పనులు చూసుకోండి, నేను తనని తీసుకొచ్చే పని చూసుకుంటా. ఏమైందిరా నాన్న, బట్టలు సర్దుతున్నావు, ఎక్కడికైనా వెళ్తున్నావా? నా ఫ్రెండ్ మౌనిక ఒక ప్రాబ్లంలో ఉందమ్మా, నేను వెళ్ళాలి. మనకి గొడవలన్నీ ఎందుకురా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు వెళ్ళి చూసుకునేలోపు తనకేమన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేనమ్మా. నా మాట వినరా నాన్న, తన ప్లేస్లో నా సొంత చెల్లె ఉంటే ఇలా మాట్లాడేదాను అమ్మా. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి అక్కడ తనకు అన్ని జాగ్రత్తగా చూసుకొని సెటిల్ చేసి తిరిగి వచ్చే బాధ్యత నాది. అర్థమవుతుందా? రే, బాలుగారు చెప్పిన ఊరు ఇదేనారా? ఇదే అనుకుంటారా, పక్క కాపు. నన్ను చంపేస్తారన్న ప్లీజ్ అన్న. రే ప్రవీణ్ గా, నువ్వు ఎవ్వడెనకల నించున్నా ఈ ఊర్లో నిన్ను కాపాడే మొగోడే లేడ్రా. రే, నువ్వు తప్పుకోకపోతే నిన్ను కూడా నిలువుగా చీరేస్తాన్రా.
ఏరా, నేను పిసికొట్ట చెలోపాలని మడతిట్టేశావా? నువ్వు ఇంకా మారవారా? మీరు వాళ్ళని కొట్టాల్సింది కాదండి. ఇప్పుడు ఆ రుద్రగడ మిమ్మల్ని కూడా వదలడు. రుద్ర ఆడేవుడు అయినా అంతమంది వెనకాల పడుతున్నప్పుడు ఏ కర్ర రాయో పట్టుకుని కొట్టాలి కదా, పరిగెత్తుకొచ్చావండి. ఆయనంటే చుట్టుపక్కన 15 వాళ్ళకి ఇదండి. ఆ బొక్కలే రై పద. ఏమైందిరా? తెలియట్లా, స్టార్ట్ అవ్వట్లేదా? సరే పద. అరే దిగు. ఇక్కడ దగ్గరలో హోటల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. పదరా వెళ్దాం. ఊర్లో ఏమైనా ముక్క సుక్క అన్నట్టు దొరుకుతాయా? ఇక్కడ వైన్ షాప్, విస్కీ షాప్ కూడా ఉంటుంది. అయితే ఉంటాయి. ఆహా, మళ్ళీ ఎవ్వడ్రా నువ్వు ఇక్కడ? నమస్తే సార్. ఎవరు అన్నా? ఊర్లో పెద్ద ఆయన, ఒకప్పుడు పెద్ద ఆఫీసర్. ఐసి. యాక్చువల్లీ ఒక చిన్న పని మీద వచ్చాము. ఏం పని? నా ఫ్రెండ్ మౌనిక అనే ఒక అమ్మాయిని ఎవరో బలవంతంగా తీసుకొచ్చారు. సో అడ్డొచ్చినోడిని 4 తన్ని తను జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అది ఎవరో నేను కనుక్కుంటాను. అప్పటిదాకా మీరు ఈ ఊర్లో ఉండడం అంత మంచిది కాదు. రే బాబు. సార్. చిన్న బాబు కూడా ఇంటి పక్కన ఇల్లు ఖాళీ ఉంది కదా, వెళ్ళని అక్కడ తీసుకెళ్ళు. నేను చెప్పానండి, చెప్పు. హలో. చెప్పండి డిఏజీ గారు. ఇప్పుడే ఒక అబ్బాయిని కలిశాను, రుద్ర మనుషుల్ని చితగ్గొట్టాడు. ఇంకొక నమ్మలేని విషయం ఏమిటంటే, ఆడ అచ్చం నీ చెల్లిని ప్రేమించిన సిద్ధులానే ఉన్నాడు. ఎక్కడ్రా? అదిగో ఉన్నా. నేను నీ మంచి కోసమే చెప్తున్నా. ఇప్పటిదాకా నువ్వు నా మీద పెంచుకునే ఇష్టాన్ని తగ్గించుకుంటే నీకే మంచిది. చాందిని, నీకు ఆ రోజే చెప్పా కదరా, నేను ఏదైనా ఒక్కసారి వార్నింగ్ ఇస్తా, తర్వాత నిజం చేస్తా. రే సిద్ధు, చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి టైం ఇచ్చిందిరా. ఇంకొక 5 నిమిషాలు ఆగి రావాల్సింది. పాపం తను చెప్పాలనుకుని చెప్పేసింది, నేను కూడా చెప్పేసుంటే క్లారిటీ వచ్చేసేది. అయినా పర్లేదు, ఒక 5 నిమిషాల్లో మీ అందరినీ క్లియర్ చేసి నా మ్యాటర్ సెటిల్ చేసుకుంటారా? ఈ మధ్య మన బోయపాటి గారి సినిమాలు ఎక్కువ చూస్తున్నా, లోపల నరాలు ఓ గోలటేస్తున్నాయి. ఈరోజు వాటి సరదా తీసుకేస్తా. మీరేంట్రా చూస్తున్నారు? Hey
సరి చేయడానికి ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టుండాలి కానీ రోజు రోజుకి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు. నీ మగతనం చూపించడానికి ప్రయత్నించే ప్రతిసారి నా చెల్లెని వీధిలోకి తీసుకొస్తున్నావు. చేసిన చాలు, ఇక బయలుదేరు పదా. వాణ్ణి తీసుకొద్దామని వెళ్తే ఎవడో సిటీ కుర్రోడు వచ్చి మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయాడన్న. ఏం మాట్లాడుతున్నావురా? రే పోని. హలో, మన వాళ్ళని కొట్టినోడు ఊరి చివర ఉన్నాడు. సరే వస్తున్నా. షాక్ అయ్యావా? ఆ రోజు మా అమ్మా నాన్నల్ని ఊరికి దూరం చేసావు కదరా, ఈరోజు నిన్ను ఊరికి కాదు ఈ లోకానికే దూరం చేస్తా. దక్కనివ్వలేదు మీ నాన్న. ఊరందరూ నాకు దూరంగా పారిపోయి తప్పించుకున్నారనుకున్నారు, కానీ ఎవరికి తెలియని నిజం ఏంటంటే వాళ్ళని వెతికి వెతికి మరి కారుతో గుద్ది లోయలో తోచింది.